అయోధ్య బాలకరామ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలకరామ్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మొదటి రోజు 5 లక్షల మంది, రెండో రోజు 3.5 లక్షల మంది దర్శించుకోగా ఇవాళ కూడా రద్దీ భారీగానే కనిపిస్తోంది. రైట్, మనం చూస్తూనే ఉన్నాం అయోధ్య బాలకరామ్ దర్శనానికి భక్తులు ఏ విధంగా పోటెత్తుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ వస్తారు. వెంకటేష్ చెప్తారు. వెంకటేష్ చెప్పండి, ఇంకా భక్తుల రద్దీ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఇప్పటికే మనకి ఎక్కువగా భక్తులు వస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. ఎటువంటి రద్దీ ఉంది అక్కడ? అయోధ్య రామలల్ల దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వరుసగా సామాన్యుల కోసం 3 రోజు దర్శనానికి సంబంధించినటువంటి సమయాల్లో కూడా కొంత మార్పులు చేశారు. ఎందుకంటే మొదటి రోజున 5 లక్షల మంది రాగా రెండో రోజు 3 లక్షల మంది వచ్చారు. సో 8 లక్షల మంది ఇప్పటి వరకు సామాన్యులు దర్శనం చేసుకున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ వేళలను, దర్శనం వేళలను కాస్త పొడిగించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. సో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎక్కువ మంది భక్తులు సాఫీగా దర్శనం ప్రశాంతంగా సాగేందుకు అవసరమైనటువంటి చర్యల్ని రోజు రోజుకు మెరుగుపరుస్తున్నారు. నిజానికి తొలి రోజు దేవాలయం ముందర తొక్కిసలాట జరిగింది, చాలా మందికి గాయాలైనటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా పోలీస్ బలగాలను రంగంలోకి దింపారు. చాలా మంది పోలీసులను పాదాచారులు వెళ్ళేటువంటి మార్గంలో పూర్తిగా వారందరినీ అక్కడ ప్రహార కాస్తున్నారు. ఎక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగకుండా భక్తులు ప్రశాంతంగా దేవాలయంలో బాలరాముడిని దర్శించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేశారు. సో తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు పోలీస్ యంత్రాంగం, ఆలయ వ్యవస్థ అంతా కూడా కొంత మెరుగుపడింది. అయితే దీన్ని ఇంకా శాశ్వతంగా మెరుగుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. క్యూ లైన్లను సరిగ్గా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలోనే ఆలయం వేళలను కూడా మార్చారు. నిజానికి ఉదయాన్నే 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉదయం ఉండేది, ఆ తర్వాత 6 గంటలకే క్లోజ్ చేసేవారు. కానీ భక్తుల రద్దీ తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆలయ వేళలను కాస్త ముందుగానే తెరుస్తున్నారు. ఆలయాన్ని ఉదయం 6 గంటలకు తెరిచి రాత్రి 10 గంటల వరకు కూడా రామలల్లా దర్శనం కోసం అక్కడ ఆలయ ద్వారాలను తెరిచి ఉంచడంతో భక్తులంతా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. థ్యాంక్ యూ వెంకటేష్.